Good morning, everyone. Dear students, welcome to BrainBuzz Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. I am Venkatlakshmi Narayana Kudumula. This class, we will discuss the current affairs course in July 29th. This Daily Current Affairs course will be live class at 10:30 a.m. BrainBuzz Academy YouTube channel. Live class current affairs. So this is our YouTube channel, BrainBuzz Academy YouTube channel. So this channel ni subscribe chesukonatate tappakunda ikkada click chesi dinni subscribe chesukondi and in subscribe chesukunaka pakkane meeku ila bell icon okati raavadam jarugutundi. So ee bell icon meeda ganaka meeru click chesinatate BrainBuzz Academy YouTube channel lo meeku ye courses provide chesina ye video upload chesina daniki sambandhinchinatundi notifications meeku raavadam jarugutundi. So tappakunda BrainBuzz Academy YouTube channel ni subscribe chesukondi, subscribe chesukunaka pakkane unnatundi bell icon kuda click cheyandi. And meeku August 1st nunchi grama sachivalayam jobs ki sambandhinchi total full course kuda meeku BrainBuzz Academy YouTube channel provide cheyadam jarugutundi. So daniki sambandhinchi update and daniki total schedule kuda nenu tomorrow or day after tomorrow meeku mana channel lo pettadam jarugutundi, right? So deeni gurinchi mee friends ki kuda tappakunda telichandi. So total meeru ippudu ee short time lo meeru vere coaching center lo join avalsina avasaram ledhu. So meeku revision kosam ga chaala quick ga ee course mottham kuda cover cheyadam jarugutundi, grama sachivalayam course. Not only me, another two educators kuda meeku ee course provide cheyadam jarugutundi. So varini kuda mana BrainBuzz Academy YouTube channel lo తీసుకొచ్చి ఇది మీకు అందించడం జరుగుతుంది, రైట్ గైస్. అండ్ టుడేస్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టే మొదటిగా వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో మనం ఎస్టర్డే దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ క్లాస్ లో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జూలై 28వ తేదీన జరుపుకుంటామని మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ దీని గురించి ఎస్టర్డే క్లాస్ లో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ దీని థీమ్ మనం చెప్పుకోలేదు ఎస్టర్డే. సో 2019 సంవత్సరానికి గాను ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ ఎలిమినేటింగ్ హెపటైటిస్ అనేది దీని యొక్క థీమ్. సో ప్లీజ్ రిమెంబర్ దీని యొక్క ఇతివృత్తం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క 2019 సంవత్సరానికి థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఎలిమినేటింగ్ హెపటైటిస్ అండ్ దిస్ డే ఆల్సో వెరీ ఇంపార్టెంట్. జూలై 28వ తేదీన ప్రతి సంవత్సరం కూడా మనం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అండ్ ఇవన్నీ కూడా మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ కూడా. సో దీని గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ కోసం తప్పకుండా ఎస్టర్డే వీడియో కూడా ఒకసారి చూడండి. అండ్ అంతర్జాతీయ పుల్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జూలై 29వ తేదీన జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ టైగర్ డే ఆర్ దీని గ్లోబల్ టైగర్ డే అని కూడా పిలవడం జరుగుతుంది. సో మన ప్రపంచంలో ఉన్నటువంటి పుల్లు ఏవైతే ఉంటాయో వీటి యొక్క సంరక్షణకి సంబంధించి అవగాహన కల్పించడం కోసంగా ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పుల్ల దినోత్సవాన్ని జూలై 29వ తేదీన జరుపుకుంటారు. ప్లీజ్ రిమెంబర్ అంతర్జాతీయ పుల్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 29వ తేదీన జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవార్డులు మరియు రివార్డులకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే భారతీయ నైతిక సైతిక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్కి ప్రఖ్యాత పీపుల్స్ చాయిస్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సైతిక కళాకారుడు ఏంటంటే ఇంగ్లీష్లో శాండ్ ఆర్టిస్ట్ అంటాం. సో మన భారతదేశం యొక్క ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఇతను ఇటీవల 2019 సంవత్సరానికి గాను రివర్ బీచ్ అంతర్జాతీయ సైతిక శిల్ప ఉత్సవంలో ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఓవరాల్గా ప్రపంచంలో 15 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది వేరే వేరే దేశాల నుంచి. దాంట్లో మన భారతదేశం నుంచి మన భారతదేశం యొక్క ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ అయినటువంటి సుదర్శన్ పట్నాయక్ పాల్గొనడం జరిగింది. సో అక్కడ పాల్గొని అక్కడ ఇతను రూపొందించినటువంటి చిత్రం వచ్చేసి ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఆపి సముద్రాన్ని కాపాడండి అనేటువంటి ఇతివృత్తంతో ఇతను ఇక్కడ ఈ విధంగా ఈ శాండ్తో ఈ చిత్రాన్ని గీయడం జరిగింది. సో దీనికి గాను ఇతను ఈ అమెరికా దేశం తరఫున అమెరికా దేశం నుంచి ప్రఖ్యాత పీపుల్స్ చాయిస్ అవార్డుని పొందడం జరిగింది, రైట్. సో ప్లీజ్ రిమెంబర్ ఇక్కడ ఏ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడగొచ్చు అంటే ఇటీవల అమెరికా దేశం అందించినటువంటి ప్రఖ్యాత పీపుల్స్ చాయిస్ అవార్డు పొందిన సైతిక కళాకారుడు ఎవరు, శాండ్ ఆర్టిస్ట్ ఎవరంటే సుదర్శన్ పట్నాయక్, రైట్. ఇది అలాగే ఇతను ప్రదర్శించినటువంటి చిత్రం ఏంటంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఆపి సముద్రాన్ని కాపాడండి అనేటువంటి ఇతివృత్తంతో ఇతను ఈ విధంగా చిత్రాన్ని గీయడం జరిగింది. మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మొదటి ప్రజాస్వామ్య అవార్డుని ప్రదానం చేసిన ఎం వెంకయ్య నాయుడు. సో మన భారతదేశం యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు ఇటీవల ఈ మహారాష్ట్ర రాష్ట్రం యొక్క ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి మొదటి ప్రజాస్వామ్య అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. మొదటి ప్రజాస్వామ్య అవార్డు అంటే ఫస్ట్ డెమోక్రటిక్ అవార్డ్స్ అంటాం. సో దీనికి సంబంధించి అవార్డుని ఇటీవల ఎవరు అందజేశారంటే మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఈ అవార్డుని అందజేశారు. అండ్ ఇటీవల భారతదేశంలోనే మొదటి ప్రజా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి
మొదటి ప్రజాస్వామ్య అవార్డుని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రదానం చేశారంటే మహారాష్ట్రలో ప్రదానం చేయడం జరిగింది. అండ్ మహారాష్ట్ర యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ మహారాష్ట్ర యొక్క ప్రస్తుత గవర్నర్ సి విద్యాసాగర్ రావు. అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో పసిడీ పథకం సొంతం చేసుకున్న మేరీ కోమ్. సో మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ఇటీవల ఈ 2019 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ ఇటీవల ఈ ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్ ని ఇండోనేషియా దేశంలోని లఘు వాస్ బజోలో నిర్వహించడం జరిగింది. సో దీంట్లో 51 కేజీల కేటగిరీలో మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ బాక్సర్ ఈమె వచ్చేసి దీంట్లో ఈ అవార్డుని గెలవడం జరిగింది. మేరీ కోమ్ ఈమె ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఏప్రిల్ ఫ్రాంక్స్ మీద ఇక్కడ విజయం సాధించి ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీ ఎక్కడ నిర్వహించారంటే ఇండోనేషియాలోని లబువాన్ బజోలో నిర్వహించారు. ఇటీవల ఇండోనేషియాలోని లబువాన్ బజోలో నిర్వహించినటువంటి ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో 51 కేజీల కేటగిరీలో బంగారు పథకాన్ని సాధించింది ఎవరంటే మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్. దీంట్లో రన్నర్అప్ ఎవరంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఏప్రిల్ ఫ్రాంక్స్. అండ్ ఈమెతో పాటుగా ఈ ప్రెసిడెంట్స్ కప్లో మన భారతదేశానికి చెందినటువంటి 6 బాక్సర్లు 6 స్వర్ణ పథకాలు కూడా ఇక్కడ సాధించడం జరిగింది. వారిలో మొదటిగా వచ్చేసి మహిళల కేటగిరీలో చూసినట్టే మహిళల 60 కేజీల విభాగంలో సిమ్రన్జీత్ కౌర్ ఇక్కడ బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. అండ్ 54 కేజీల కేటగిరీలో జమున బోరో ఇక్కడ బంగారు పథకాన్ని సాధించారు. అండ్ 48 కేజీల కేటగిరీలో మోనిక బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. అండ్ వీరు మహిళల కేటగిరీలో ఈ అవార్డులను పొందిన వారు. అండ్ పురుషుల కేటగిరీలో మనం చూసినట్టే అంకుష్ దహియా 64 కేజీల కేటగిరీలో, 49 కేజీల కేటగిరీలో నీరజ్ స్వామి అండ్ 52 కేజీల కేటగిరీలో అనంత్ ప్రహ్లాద్ ఇక్కడ స్వర్ణ పథకాలు సాధించడం జరిగింది. ఇవి వచ్చేసి పురుషుల్లో మన భారతదేశంకి తరఫున మన భారతదేశానికి చెందినటువంటి బాక్సర్స్ ఇటీవల ఈ ప్రెసిడెంట్స్ కప్లో ఈ వీటిని సాధించినటువంటి వ్యక్తులు. అండ్ మహిళల కేటగిరీలో వచ్చేసి వీళ్ళు 3. సో వీళ్ళు 6 అండ్ మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్. సో వీళ్ళు 7 కూడా ఇటీవల ఈ ప్రెసిడెంట్స్ బాక్సింగ్ టోర్నీలో మన భారతదేశం తరఫున బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. 2020 గౌహతిలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 3వ ఎడిషన్. సో ఈ 2020వ సంవత్సరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 3వ ఎడిషన్ ని అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహించుకున్నట్టుగా మన భారతదేశం యొక్క క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలపడం జరిగింది. మన భారతదేశం యొక్క ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, సో ఇతను ఇటీవల ఇది తెలపడం జరిగింది. సో దీని ప్రకారంగా మనం చూసినట్టే 2020వ సంవత్సరంలో యూత్ గేమ్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 3వ ఎడిషన్ ని ఎక్కడ నిర్వహించున్నారంటే అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహించనున్నారు. అండ్ ఇక్కడ వీటిని నిర్వహించేది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క భాగస్వామ్యంతో ఈ అస్సాం రాష్ట్రంలో వీటిని నిర్వహించనున్నారు. అండ్ ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2018 సంవత్సరంలో దీని యొక్క మొదటి ఎడిషన్ ని ఢిల్లీ హర్యానాలో నిర్వహించడం జరిగింది. అండ్ దీని యొక్క 2వ ఎడిషన్ ని 2019 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించారు. అండ్ నెక్స్ట్ 3వ ఎడిషన్ ని అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో 2020వ సంవత్సరంలో నిర్వహించున్నారు. సో 8వ ఎడిషన్ అంటే 3వ ఎడిషన్, రైట్? సో ప్లీజ్ రిమెంబర్. అండ్ అపాయింట్మెంట్స్ అండ్ రిజైన్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్టే ఆసియా బాక్సింగ్ కాన్ఫెడరేషన్ పోటీల కమిషన్ యొక్క చైర్మన్ గా కిషన్ మంగల్ దాస్ నర్సి నియమితులవడం జరిగింది. ఆసియా బాక్సింగ్ ఫెడరేషన్ పోటీల కమిషన్ యొక్క చైర్మన్ గా ఇటీవల నియమించబడినటువంటి వ్యక్తి కిషన్ మంగల్ దాస్ నర్సి. అండ్ డెత్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్టయితే కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి జైపాల్ రెడ్డి ఇటీవల 77 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. కాంగ్రెస్ యొక్క సీనియర్ నేతను అలాగే మన భారతదేశం యొక్క కేంద్ర మాజీ మంత్రిగా కూడా ఇతను పనిచేయడం జరిగింది. ఇతని యొక్క పేరు జైపాల్ రెడ్డి. ఇతను ఇటీవల 77 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. నెక్స్ట్ అదర్ స్టేట్స్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్టే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కర్ణాటక రాష్ట్రంలో మనం చూసినట్టే ప్రస్తుతం రాజకీయ సంక్షోభం అనేది ఇక్కడ రావడం జరిగింది. సో రీసెంట్ గా మనం చూసినట్టే ఇక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ కర్ణాటక రాష్ట్రం యొక్క శాసనసభని ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఆ గవర్నమెంట్ పడిపోవడం జరిగింది, కుమారస్వామి గవర్నమెంట్. దాని ప్లేస్ లో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ. సో ఈ బీజేపీ పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది జరిగింది. సో దాని ప్రకారం మనం చూసినట్టే ఎస్ యడ్యూరప్ప ఇక్కడ సీఎం గా కూడా ఎన్నికవడం జరిగింది. సో సీఎం గా ఎస్ యడ్యూరప్ప ఇప్పుడు తన యొక్క బల నిరూపణ చేసుకోవాలి. సో దానికి ముందే ఇక్కడ
ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంతకుముందు ఎమ్మెల్యేలు అండ్ ఇక్కడ జనతాదళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విధంగా రాజీనామాలు చేశారో వారిని ఇప్పుడు ఈ కర్ణాటక రాష్ట్రం యొక్క శాసనసభ స్పీకర్ అయినటువంటి రమేష్ కుమార్ 17 మందిని ఇక్కడ డిస్క్వాలిఫై చేయడం జరిగింది. దీని ప్రకారంగా మన భారత రాజ్యంలో 10వ షెడ్యూల్ ప్రకారంగా, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విప్ ఉల్లంఘించి ప్రభుత్వ పతనానికి కారణమయ్యారని చెప్పేసి 14 మంది ఎమ్మెల్యేని అనర్హులుగా కర్ణాటక రాష్ట్రం యొక్క స్పీకర్ అయినటువంటి రమేష్ కుమార్ ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ముగ్గురిని ఆల్రెడీ అనర్హులుగా ప్రకటించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేని దేని ప్రాతిపదికన ప్రకటించారంటే ఇక్కడ వీళ్ళు ముంబై నుంచి కర్ణాటక రాష్ట్రానికి ఒక స్పెషల్ ఫ్లైట్ లో 1000 మంది పోలీసుల భద్రత వచ్చారని చెప్పేసి దాన్ని ఒక కారణంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఓన్ గా రాజీనామా చేశారా ఇంత సెక్యూరిటీతో వీళ్ళు వచ్చినప్పుడు అనే నమ్మకం లేదని చెప్పేసి దానికి చెప్పడం జరిగింది. అండ్ అనదర్ వన్ వచ్చేసి వీళ్ళు పార్టీ నుంచి రాజీనామా చేయకముందే ఆ పార్టీ కార్యకలాపాలకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారని, వ్యతిరేక కార్యకలాపాలు వీళ్ళు చేపట్టారని చెప్పేసి ఆ రెండు రీజన్స్ వలన వీరు ముగ్గురిని ఇంతకుముందు డిస్క్వాలిఫై చేయడం జరిగింది 3 డేస్ బ్యాక్. అండ్ ఇప్పుడు 14 మందిని మళ్ళా డిస్క్వాలిఫై చేశారు. సో ఓవరాల్ గా ఈ కర్ణాటక రాష్ట్రంలో 17 మంది ఎమ్మెల్యేని ఈ కర్ణాటక రాష్ట్రం యొక్క శాసనసభ స్పీకర్ అయినటువంటి రమేష్ కుమార్ ఇప్పటి వరకు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో అంటే వీళ్ళు తమ యొక్క సభ్యత్వాన్ని కోల్పోతారు, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఇక్కడ కోల్పోవడం జరుగుతుంది. సో దేని ప్రకారంగా ఇతను వీరిని డిస్క్వాలిఫై చేశారంటే మన భారత రాజ్యంలో 10వ షెడ్యూల్ ప్రకారంగా. సో అసలు ఈ 10వ షెడ్యూల్ ఏంటి, అలాగే ఈ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ఏంటి, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్ గా మన భారతదేశంలో 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సభలు చూడటం ద్వారా మన భారత రాజ్యంలో 10వ షెడ్యూల్ ని చేర్చడం జరిగింది. సో ఈ 10వ షెడ్యూల్ లో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని చేర్చడం జరిగింది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజ్యాంగబద్ధమైనటువంటివి కాదు, అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటివి కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. సో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కేవలం చట్టబద్ధంగా ఈ ఎన్నికల కమిషన్ గుర్తింపు ద్వారా మాత్రమే ఏర్పడినవని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మన భారత రాజ్యాంగం మొత్తంలో కూడా పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ అనేటువంటి పదం ఎక్కడ ఉందంటే కేవలం ఈ 10వ షెడ్యూల్ లో మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, భారత రాజ్యాంగంలో పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ అనేటువంటి పదం ఉందా అంటే ఉంది. ఎక్కడ ఉందంటే 10వ షెడ్యూల్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం అంటే ఏంటంటే ఒక పార్టీ మీద ఒక వ్యక్తి గెలుపొందిన తర్వాత ఈ ప్రజాప్రతినిధుల పార్టీని మార్చు, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఒక పార్టీ గుర్తుపైన గెలుస్తారో వాళ్ళు ఈ పార్టీలు మారడాన్ని నిరోధించడం కోసంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పార్టీ ఏ అనుకోండి, సో ఈ పార్టీ తరఫున ఒక వ్యక్తి ఇక్కడ ఈ సింబల్ మీద గెలిచాడు. సో ఈ సింబల్ మీద గెలిచిన తర్వాత ఇతను పార్టీ బికి పార్టీ బిలో సభ్యత్వం తీసుకున్నాడు, ఈ పార్టీ ఏ సభ్యత్వాన్ని రద్దు చేసుకొని పార్టీ బి సభ్యత్వాన్ని తీసుకున్నాడు. బట్ ఇక్కడ ఈ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఇతను ఎమ్మెల్యే కానీ ఎంపీ పోస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం ఇతను సభ్యత్వం, దానికి మాత్రం ఇతను రాజీనామా చేయలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇతను వెళ్ళి ఈ పార్టీలో చేరినప్పుడు ఇక్కడ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆ సభలో ఆ స్పీకరు వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసేదానికి ఈ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం అధికారం కల్పించడం జరుగుతుంది. రైట్, సో ఇది మన భారత రాజ్యంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా తీసుకురావడం జరిగింది. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మొత్తం మళ్ళా ఆ రాజ్యాంగ సవరణ కూడా చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ వచ్చేసి 102(2) అండ్ 191(2). సో ఈ ఆర్టికల్స్ ప్రకారంగా మనం చూసినట్టే ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు ఈ 14 మందిని మన భారత రాజ్యంలో ఆర్టికల్ 191(2) ప్రకారంగా ఇక్కడ డిస్క్వాలిఫై చేసినట్టుగా ఈ కర్ణాటక రాష్ట్రం యొక్క స్పీకర్ తెలపడం జరిగింది. అయితే ఇక్కడ 191వ ఆర్టికల్ ఏమిటి, సో రెండు విడతలుగా ఇప్పటి వరకు 17 మందిని ఇక్కడ డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 191(2) ప్రకారం ఈ కాంగ్రెస్ కి చెందినటువంటి 11 మందిని అండ్ ఈ జేడిఎస్ కి చెందినటువంటి ముగ్గురి మీద ఈ చర్య తీసుకున్నట్లుగా ఈ కర్ణాటక రాష్ట్రం యొక్క స్పీకర్ రమేష్ కుమార్ ఇక్కడ ప్రకటించడం జరిగింది. అయితే 1991(2) అనే ఆర్టికల్ దేని గురించి చెప్తుంది మన భారత రాజ్యాంగంలో. సో దేని గురించి అంటే ఈ 10వ షెడ్యూల్ ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటి షెడ్యూల్, ఈ షెడ్యూల్ ప్రకారంగా అనర్హులుగా ఉన్నట్టు అయితే
ఒక వ్యక్తి శాసనసభ లేదా రాష్ట్ర శాసనసభ మండలిలో సభ్యుడిగా ఉండడానికి అనర్హులు అని చెప్పేసి ఇక్కడ మెయిన్ గా పేర్కొనడం జరిగింది. రైట్, సో ఈ 10వ షెడ్యూల్ ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తిని కనుక అనర్హుడు అని చెప్పేసి ప్రకటించినట్టయితే వాళ్ళు ఆ కేంద్రంలో ఆ వీటిలో మనం చూసినట్టే లోక్సభలో వీటిలో కానీ సభ్యుడిగా కానీ శాసనసభలో సభ్యుడిగా కానీ అతను ఉండేదానికి అర్హుడు కాదు, అంటే తమ యొక్క పదవిని ఇక్కడ వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. అండ్ భారత రాజ్యాంగంలో 102వ ఆర్టికల్ 102(2) ఏం చెబుతుందంటే దీని యొక్క సభ్యత్వానికి అనర్హత గురించి కూడా ఇది చెప్తుంది. సో ఇక్కడ ఈ పార్లమెంట్ లో ఒక సభ్యుడిగా ఎన్నుకోబడినప్పుడు అతను ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి యొక్క అనర్హతల గురించి ఇది చెప్తుంది. సో దీని ప్రకారంగా ఒక వ్యక్తి ఏదన్నా ఈ విధంగా ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ నియామకం అయినప్పుడు ఎన్నికైనప్పుడు వారు దానితో పాటుగా ఏదన్నా లాభదాయక కార్యాలయాన్ని కనుక కలిగి ఉన్నట్టయితే అప్పుడు వారిని డిస్క్వాలిఫై చేసేదానికి ఈ స్పీకర్కి అర్హత ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి మతిస్థిమతం లేనట్టయితే అలాగే సమర్థుడు కానిటి అతను ఆ పదవిని నిర్వహించడానికి సమర్థుడు కాదని న్యాయస్థానం కనుక ప్రకటించినట్లయితే అప్పుడు కూడా ఈ చట్టం కింద ఆర్టికల్ 102(2) ప్రకారంగా వారిని డిస్క్వాలిఫై చేసేదానికి అవకాశం ఉంది. అండ్ అతను నిర్దేశించిన దివాళాదారుడైతే అంటే ఎకనామిక్ అఫెండర్స్ అంటాం. సో ఇక్కడ బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు ఎవరైతే తీసుకొని కట్టకుండా ఎగవేస్తారో వారిని ఎకనామిక్ అఫెండర్స్ అంటాం. సో ఎకనామిక్ అఫెండర్ అయినా కానీ వారిని డిస్క్వాలిఫై చేసేదానికి అవకాశం ఉంది. అండ్ అతను భారత పౌరుడు, భారతదేశం యొక్క సిటిజన్షిప్ లేకపోయినా సరే ఇక్కడ డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. లేదా స్వేచ్ఛంగా ఇక్కడ భారతదేశం యొక్క సిటిజన్షిప్ కలిగి ఉండి ఇక్కడ భారతదేశంలో ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఉండి పక్క దేశంలో సిటిజన్షిప్ తీసుకున్నట్లయితే అప్పుడు కూడా వారిని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన భారతదేశంలో ఉండి ఏదన్నా ఇతర దేశాలకి కనుక ఇతను సహాయం చేస్తున్నట్టయితే వాటికి విధేయత కనుక వదిలిస్తున్నట్టయితే అప్పుడు కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు. అండ్ 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హులుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా పార్లమెంటు సభలో సభ్యుడిగా ఉండడానికి అనర్హులు అని చెప్పేసి ఈ షెడ్యూల్లో ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. రైట్, సో ఈ విధంగా ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ సందర్భంలో వర్తిస్తుంది? రైట్, సో ఒక ఎమ్మెల్యే కానీ అలాగే ఒక ఎంపీ కానీ తమ యొక్క పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను వచ్చేసి పార్టీ ఏ మీద గెలిచారనుకోండి, సో ఒక పార్టీ మీద గెలిచారు, ఈ పార్టీ యొక్క సింబల్తో గెలిచారు. సో ఈ పార్టీ యొక్క సభ్యత్వాన్ని అతను తర్వాత గెలిచిన తర్వాత రద్దు చేసుకొని పార్టీ బి సభ్యత్వాన్ని తీసుకున్నారు. బట్ ఇక్కడ ఇతను పొందినటువంటి దీని ద్వారా ఇతను పొందినటువంటి ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ ఏదైతే దానికి రాజీనామా చేయలేదు. సో అలాంటప్పుడు ఇతను రాజీనామా ఈ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ పదవికి రాజీనామా చేయనప్పుడు అతన్ని అనర్హుడుగా ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. అండ్ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరినప్పుడు పార్టీ ఆజ్ఞని అంటే విప్ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ పర్టికులర్ గా ఇప్పుడు ఉన్నటువంటి 14 మందిని ఎందుకు ఇక్కడ అనర్హులుగా ప్రకటించారంటే ఈ విప్ పార్టీ యొక్క ఆజ్ఞల్ని ధిక్కరించినందువలన వీరి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఈ కర్ణాటక రాష్ట్రం యొక్క స్పీకర్ ఇప్పుడు ప్రకటించడం జరిగింది. సో అంటే ఇక్కడ విప్ అంటే ఏంటంటే దానికి సంబంధించి ఆ పార్టీ ఆ సూచనలు ఏదైతుందో పార్టీ ఏదన్నా ఒక బిల్ని శాసనసభలో పాస్ చేసేటప్పుడు వారిని తీసుకురావడం, ఎమ్మెల్యేని వాటిని అందరినీ కూడా వచ్చే విధంగా చేయడం, దానికి అనుకూలంగా ఓటు వేసే విధంగా చేయడం, అండ్ పర్టికులర్గా ఈ పార్టీ కార్యకలాపాలు ఏవైతుంటాయో వాటిని కూడా సమర్థించడం, ఇలాంటివి ఇప్పుడు చూసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వీటన్నింటినీ కూడా పార్టీ ఆజ్ఞలు అంటాం. సో ఈ పార్టీ ఆజ్ఞల్ని వీరు ధిక్కరించాలని చెప్పేసి ఇక్కడ పేర్కొని వీరిని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఆ నియామక సభ్యులు 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినచో తమ యొక్క ప్రాతినిధ్యం ఇక్కడ కోల్పోవడం జరుగుతుంది. రైట్, సో అంటే నామినేటెడ్ పోస్ట్ ఏదైతే ఉండో, సో ఈ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు 6 నెలల తర్వాత ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో కనుక చేరినట్టు అప్పుడు కూడా వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసేదానికి అవకాశం ఉంది. అండ్ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, స్వతంత్రంగా గెలిచినటువంటి వారు ఎవరైతే ఉంటారు వాళ్ళు కూడా గెలిచిన తర్వాత వేరే ఒక పొలిటికల్ పార్టీలో చేరితే అప్పుడు కూడా వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒక పార్టీ నుంచి బహిష్కరించబడిన వ్యక్తులు ఇతర పార్టీలో చేరినప్పుడు ప్రాతినిధ్యం అనేది కోల్పోతారు. అండ్ ఒక ప్రజాప్రతినిధి పార్టీ వ్యతిరేక చర్యలకి కనుక పాల్పడినట్టయితే ఆ పార్టీ యొక్క వ్యతిరేక చర్యలు, సో ఇది కూడా ఇప్పుడు రావడం జరిగింది. సో దీన్ని కూడా తీసుకొని రీసెంట్గా ఈ కర్ణాటక రాష్ట్రంలో వీరిని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అండ్ రాజకీయ పార్టీలో కీలికలు సంభవించినప్పుడు, సో ఒక పర్టికులర్ పార్టీని తీసుకోండి, సో ఈ పార్టీ ఏదైతే ఒక పార్టీ ఉంది అనుకోండి, పార్టీ ఏ ఉంది, సో ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు 2 రకాలుగా విడిపోయారు. సో వీళ్ళు 2 రకాలుగా విడిపోయి వీళ్ళు 2/3 వంతు కంటే తక్కువ మంది వెళ్ళేసి బి పార్టీలో చేరారు. అప్పుడు ఈ 2/3 వంతు కంటే తక్కువ మంది ఈ బి పార్టీలో చేరిన వారు ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. లేదంటే ఈ పార్టీ ఏలో 2 చీలకలు ఏర్పడి ఈ పార్టీ ఏలో నుంచి 2/3 వంతు కంటే ఎక్కువ మంది కనుక చేరినట్టయితే ఇంకొక పార్టీలో అప్పుడు వారి యొక్క ప్రతినిధి సభ్యత్వం అనేది వాళ్ళు కోల్పోరు, వాళ్ళ మీద ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ అప్లై అవ్వదు.
అనర్హత అనేది ఇక్కడ అప్లై చేయరు. సో ఇది ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించేటువంటి సందర్భాలు మన భారతదేశంలో 10వ షెడ్యూల్ ప్రకారంగా. అలాగే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఎలాంటి సందర్భాల్లో మన భారతదేశంలో వర్తించవు, ఎలాంటి సందర్భాల్లో వర్తించమంటే ఈ పార్టీ జారీ చేసినటువంటి విభేదితతో దాన్ని ధిక్కరించినటువంటి సంబంధిత ప్రజాప్రతినిధి పైన ఆ పార్టీ ఆ రాజకీయ పార్టీతో ఆ రాజకీయ పార్టీ స్పీకర్ కి విత్ఇన్ 15 డేస్ లో ఇక్కడ ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఫిర్యాదు కనుక చేయనట్టయితే అప్పుడు ఆ అంశాన్ని అతన్ని క్షమించినట్లుగా అక్కడ చెప్పి అక్కడ అనర్హత వేటు అనేది వర్తించదని మనం చెప్పుకోవచ్చు. అండ్ రాష్ట్రపతి చేత పార్లమెంట్ కి అలాగే గవర్నర్ చేత శాసనసభకి నియమించబడేటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా నియమించబడే కాలం నాటికి వారు ఒకవేళ కనుక ఏదైనా ఒక పార్టీ సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా వారు తమ యొక్క పదవుల్ని కోల్పోయేదానికి దీంట్లో అవకాశం లేదు, రైట్. సో ఇక్కడ నామినేటెడ్ పదవుల్లో వాళ్ళు నియమించక ముందు కనుక వాళ్ళు సభ్యత్వాన్ని లేకుండా తర్వాత కనుక సభ్యత్వం తెచ్చుకున్నట్టయితే అప్పుడు కోల్పోతారు. అండ్ ప్రజాప్రతినిధుల్ని రాజకీయ పార్టీలు బహిష్కరించినప్పుడు వాళ్ళు సభ్యత్వం అనేది కోల్పోరు. సో బహిష్కరించిన తర్వాత వాళ్ళు ఇంకొక పార్టీలో చేరితే అప్పుడు సభ్యత్వం కోల్పోతారు. అండ్ ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తులు 2/3 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు వేరే దాంట్లో చేరితే అప్పుడు కూడా వాళ్ళు సభ్యత్వాన్ని కోల్పోరు. అండ్ ఒక రాజకీయ పార్టీ కనుక పార్టీలో కనుక విలీనం సంభవించినప్పుడు 2/3 కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ ఇతర పార్టీలో విలీనమైనప్పుడు వాళ్ళు దీనికి ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది వారికి అప్లై అవ్వదు. అండ్ నియామక సభ్యులు ఏవైతే ఉండేవో నామినేటెడ్ పోస్టులు ఏవైతే అవి 6 నెలలుగా ఏదైనా ఒక పార్టీలో చేరినప్పుడు వాళ్ళకి ఇది అప్లై అవ్వదు. 6 నెలల తర్వాత కనుక చేరినట్టయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం. సో 6 నెలల తర్వాత చేరినట్టయితే వారికి డిస్క్వాలిఫికేషన్ అప్లై అవుతుంది. 6 నెలల కంటే ముందు చేరితే వారికి ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది అప్లై కాదు. అండ్ లోక్సభ స్పీకరు రాజ్యసభ స్పీకర్ ఎవరైతే ఉంటారో అండ్ రాజ్యసభ చైర్మన్ కానీ అండ్ విధాన పరిషత్ చైర్మన్ కానీ విధానసభ స్పీకర్ కానీ సో వీరికి కూడా ఇక్కడ వీళ్ళ యొక్క సభ్యత్వం అనేది రద్దు ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ స్పీకర్ కానీ లేదంటే రాజ్యసభ చైర్మన్ కానీ మనం చూసినట్లయితే పర్టికులర్గా ఇక్కడ శాసనసభలకు వచ్చేసరికి శాసనసభ స్పీకర్ కానీ నియమించబడేటప్పుడు వాళ్ళు తమ యొక్క పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి డిస్క్వాలిఫికేషన్ అనేది అప్లై అవ్వదు, ఈ అనర్హత వేట్ అనేది అప్లై అవుతుంది వీళ్ళకి పర్టికులర్గా. సో ఇది మొత్తం కూడా దీనికి సంబంధించి ఈ 10వ షెడ్యూల్కి సంబంధించి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ తప్పకుండా మనకి దీని మీద క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్ అండ్ సమ్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ గైస్. ఫస్ట్ వన్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ఏషియన్ బాక్సింగ్ కాన్ఫెడరేషన్స్ కాంపిటీషన్ కమిషన్? కింది వారిలో ఆసియా బాక్సింగ్ కాన్ఫెడరేషన్ పోటీల కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ర్యాండీ న్యూమ్యాన్, ఆప్షన్ బి మిక్కీ వ్యాన్, ఆప్షన్ సి కిషన్ మంగల్ దాస్ నర్సి, ఆప్షన్ డి జే నాడి. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ గైస్. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో దట్ ఈస్ కిషన్ మంగల్ దాస్ నర్సి. ఇటీవల ఏషియన్ బాక్సింగ్ కాన్ఫెడరేషన్స్ కాంపిటీషన్ కమిషన్ యొక్క చైర్మన్ గా నియమితులవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ టేబుల్ టెన్నిస్ హెడ్ కోచ్? కింది వారిలో ఎవరు భారతదేశం యొక్క టేబుల్ టెన్నిస్ ప్రధాన శిక్షకుడిగా ఇటీవల నియమించబడ్డారు? ఆప్షన్స్, ఆప్షన్ ఇలీజా లుప్లేస్కు అండ్ ఆప్షన్ బి సౌమ్యదీప్ రాయ్, ఆప్షన్ సి దేజన్ పాపిక్, ఆప్షన్ డి ఫెరింగ్ కర్సాయి. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ దేజన్ పాపిక్ ఇటీవల మన భారతదేశం యొక్క టేబుల్ టెన్నిస్ హెడ్ కోచ్ గా నియమితురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్ ఆదిత్య 1 బై విచ్ ఇయర్? భారతదేశం యొక్క మొదటి సౌర మిషన్ ఆదిత్య 1 ని ఇస్రో ఏ సంవత్సరానికి ప్రారంభించింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 2020, ఆప్షన్ బి 2021, ఆప్షన్ సి 2025, ఆప్షన్ డి 2030. ఆన్సర్ గైస్ క్విక్లీ. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 2020వ సంవత్సరంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మొదటి సోలార్ మిషన్ అనేటువంటి ఆదిత్య 1 ని ప్రయోగించనుంది. ప్లీజ్ రిమెంబర్ 2020, ఇట్స్ నాట్ 2021, 2020. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ ఏ మెథడ్ టు కవర్ జూట్ ఫైబర్ ఇన్ టు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ కాల్డ్ సోనాలి?
జనపనార ఫైబర్ ని సునాలి అని పిలిచే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా మార్చడానికి ఈ కింది దేశాల్లో ఏది ఒక పద్ధతిని ఇటీవల అభివృద్ధి చేసింది. ఆప్షన్స్ ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఇండియా. Excellent guys. So here absolutely option B is the correct answer. That is Bangladesh, right? So here absolutely option B is the correct answer. And next question, name the company which launched the China's first commercial rocket. China యొక్క మొట్టమొదటి వాణిజ్య రాకెట్ ని ప్రయోగించినటువంటి సంస్థ పేరు ఏమిటి? Options, option A, One Space, option B, Link Space, option C, CASC, option D, iSpace. యా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో. Yes, excellent. iSpace is absolutely perfect answer, right? So here, iti wala China deshamlo commercial rocket ni prayoginchinatvanti samastha iSpace. And next question, Prime Minister Narendra Modi has announced the creation of a museum in memory of all former prime ministers in which city? Ye nagaramlo maji pradhanulandari jnapakartham museum erpatu chestunnattu pradhani Narendra Modi prakatincharu. Options, option A Kolkata, option B Delhi, option C Mumbai, option D Pune. Yes, here absolutely option B is the correct answer. మన భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి ఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించడం జరిగింది. మన భారతదేశం యొక్క మాజీ ప్రధానులందరికీ సంబంధించి వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మహేంద్ర సింగ్ ధోని విల్ బి డిప్లాయిడ్ విత్ ది టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ ఫర్ విచ్ స్టేట్? మహేంద్ర సింగ్ ధోనిని టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ తో ఏ రాష్ట్రానికి మోహరిస్తారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ డి సిక్కిం. ఎక్సలెంట్ గైస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో రీసెంట్ గా మనం చూస్తుంటే మన భారతదేశం యొక్క మాజీ క్రికెట్ కెప్టెన్, ప్రస్తుతం మన భారతదేశం యొక్క వికెట్ కీపర్, మన భారతదేశం యొక్క క్రికెట్ బ్యాట్స్మెన్ అనేటువంటి మహేంద్ర సింగ్ ధోని ఈ టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ లో 15 రోజుల ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. సో ఈ 15 రోజుల ట్రైనింగ్ ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ ట్రైనింగ్ పొందడం జరుగుతుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మహేంద్ర సింగ్ ధోని ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి చెందినటువంటి వ్యక్తి. అండ్ నెక్స్ట్, నేమ్ ది కంపెనీ విచ్ బికమ్ ది అఫీషియల్ స్పాన్సర్ ఫర్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. భారత క్రికెట్ జట్టుకి అధికారిక స్పాన్సర్ గా మారిన సంస్థ పేరు ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ ఏ బ్రెయిన్బజ్ అకాడమీ, ఆప్షన్ బి యూడిమి, ఆప్షన్ సి బైజూస్, ఆప్షన్ డి అన్ అకాడమీ. ఎక్సలెంట్ గైస్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బైజూస్ ఇటీవల ఇంతకుముందు వచ్చేసి మన భారత క్రికెట్ టీమ్ కి స్పాన్సర్ గా ఉంది ఒప్పో. సో ఈ ఒప్పో ప్లేస్ లో ఇప్పుడు ఈ స్పాన్సర్షిప్ ని బైజూస్ సొంతం చేసుకోవడం జరిగింది. సో ప్రెసెంట్ భారత క్రికెట్ జట్టుకి అధికారిక స్పాన్సర్ గా ఉంది బైజూస్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ స్టేట్ టాప్ ఇన్ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ రూప్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో పైకప్పు సౌర ప్రాజెక్టుల స్థానంలో స్థాపనలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి గుజరాత్. ఎస్ ఎక్సలెంట్ గైస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మన భారతదేశంలో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులో మొదటి స్థానంలో ఉంది గుజరాత్, రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ర్యాంక్స్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి టుడేస్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇక్కడ మనకి 10వ షెడ్యూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ దగ్గర పాలిటీ బుక్స్ ఉంటే ఇంకోసారి చదవండి, అండ్ ఇంకోసారి ఆ టోటల్ టాపిక్ వినండి. దీని మీద మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రీసెంట్ గా సంబంధించి ఇక్కడ ఇక్కడ టీడీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో రాజ్యసభలో, వాళ్ళు బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు కూడా మనకి 10వ షెడ్యూల్ అనేది వచ్చింది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్, అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. దిస్ ఇస్ అవర్ ఛానల్ బ్రెయిన్బజ్ అకాడమీ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఏపీ సచివాలయానికి సంబంధించి జాబ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి మొత్తం సిలబస్ కూడా ఒక ఫుల్ కోర్స్ మీకు అందించడం జరుగుతుంది.
ఆగస్ట్ ఫస్ట్ నుంచి దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది కూడా మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. 30 డేస్ లో మీకు సెప్టెంబర్ మాక్సిమం మనకి సెప్టెంబర్ 1న ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఏపీ సచివాలయం, సో వీటికి సంబంధించి ఈ 30 డేస్ లో మొత్తం టోటల్ సిలబస్ చాలా క్విక్ గా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హోప్ యూ దిస్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ఇది షేర్ చేయండి. రైట్ గైస్, సో ప్లీజ్ 1 మినిట్ స్పెండ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్ లో ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్ లో కానీ తప్పకుండా షేర్ చేయండి. ఎస్ గైస్, ఎనీ డౌట్స్? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఎనీ క్వారీస్ ప్లీజ్ ఆన్సర్, ప్లీజ్ ఆస్క్ మీ. ఎస్ భరత్ కుమార్, యాక్చువల్లీ ఎకనామిక్ సర్వే ప్లాన్ చేస్తున్నాం బట్ ఇక్కడ టైం అడ్జస్ట్ అవ్వట్లేదు, సో ఐ విల్ ట్రై టు డూ దట్. అట్లీస్ట్ 2 or 3 క్లాసెస్ మనం చేద్దాం ఎకనామిక్ సర్వే మీద, సో డోంట్ వర్రీ. అండ్ ఎనీ అదర్ క్వైరీస్ గైస్? ఎనీ అదర్ క్వైరీస్? Yes, thank you all. So please share this video to your friends.